హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంది. టాప్ ప్లేస్లోనే కాదు, అలాగే డేంజర్ జోన్లో కూడా ప్లేసెస్ మారుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్తో, అంటే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్తో నిన్న సెకండ్ ప్లేస్లో ఉన్న అఖిల్ ఈరోజు టాప్ వన్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక బిందుకి అఖిల్కి ఓటింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ లేదు, సో ఇద్దరు ఫ్లిప్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే అఖిల్ ఈరోజు 27% టాప్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూసుకుంటే బిందు 26% టాప్ టూ ప్లేస్లో ఉంది. కానీ కొన్ని సైడ్స్లో బిందు టాప్ వన్ ప్లేస్లోనే ఉంది. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో 11% ఓటింగ్తో యాంకర్ శివ ఉన్నాడు. ఫస్ట్ డే ఫోర్త్ ప్లేస్లో ఉన్న శివ నెక్స్ట్ డే నుంచి థర్డ్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే హర్యానా 8% ఓటింగ్తో ఉంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఈరోజు తేజస్వి 4.32% ఉంది. ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో మహేష్ విట్ట 3.89% ఉన్నాడు. అంటే తేజస్వికి మహేష్కి ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో మిత్రా శర్మ 3.71% ఉంది. ఫస్ట్ ఓటింగ్తో పోల్చుకుంటే లాస్ట్ డే వచ్చేసరికి మిత్రా శర్మకి ఓటింగ్ బాగా తగ్గింది. ఇక నటరాజ్ మాస్టర్ 8th ప్లేస్లో 3.63% ఉండగా 9th ప్లేస్లో హమీదా 3.45% ఉంది. ఇక నెక్స్ట్ 10th ప్లేస్ లో అజయ్ 3.12% తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ శ్రవంతి అయితే 2.94% తో 11th ప్లేస్ లో ఉండగా ఆర్జే చైతు కూడా 2.94% తోనే సేమ్ ప్లేస్ లో ఉన్నాడు. అంటే శ్రవంతికి చైతుకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, అందుకే పర్సంటేజ్ కూడా సేమ్ గా ఉంది. సో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. ఒకవేళ చైతు గాని ఎలిమినేట్ అయితే సీజన్ 4 లో అమ్మార్ రాజశేఖర్ కెప్టెన్ గా ఎలిమినేట్ అవడం జరిగింది, తర్వాత ఆర్జే చైతు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే చైతు కంటే కూడా శ్రవంతికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రోజే ఓటింగ్ కి లాస్ట్ డే కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.